వృద్ధ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలతో ఇంటి వద్దే ఉంటున్న చెల్లెలు, తండ్రికి పూర్తిగా అనారోగ్యం, వీటికి తోడు పేదరికం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండాల్సిన వాడు మంచం పట్టాడు. 11 ఏళ్లుగా సపర్యలు చేస్తోన్న తల్లి తమ కుటుంబ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంటోంది. మానవతావాదులు స్పందించి ఆదుకోవాలని వేడుకుంటోంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన జంపాల హనుమంతు, అంజమ్మ దంపతులకు 3 కూతుళ్లు, 1 కుమారుడు. హనుమంతు కులవృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. పేదరికంలోనూ ఆ తల్లిదండ్రులు పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. వీళ్లలో కుమారుడైన గోపాల్ 20 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఆ తరువాతే అనుకోని వ్యాధి చుట్టుముట్టింది. కాళ్లు చేతులు ఆడలేదు, మంచంపై నుంచి లేవలేడు. అప్పుడే అతనికి అర్థమైంది తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని, అరుదైన వ్యాధి సోకి అవస్థలు పడుతున్నానని. ఆ తల్లిదండ్రులు మాత్రం కుమారుడి కోసం ఇప్పటిదాకా 8 లక్షలు ఖర్చు చేశారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఉపాధి లభిస్తే కుటుంబానికి ఆసరాగా నిలవాలని భావించిన గోపాల్ భువనగిరి ఐటీఐ కళాశాలలో వెల్డింగ్ విభాగంలో కోర్సు పూర్తి చేశాడు. 2000 సంవత్సరంలో హకీంపేట బస్ డిపోలో ఉద్యోగంలో చేరదామనుకున్నాడు. అప్పుడే అతనిలో మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధి బయటపడింది. పరీక్షలు చేయించుకోగా కండరాల క్షీణతగా వైద్యులు నిర్ధారించారు. ఆయుర్వేదం, హోమియోపతి, నాటు వైద్యం, చికిత్స కోసం ఎన్నో దవాఖానాలు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. గోపాల్ పూర్తిగా మంచానికే పరిమితమై 14 ఏళ్లవుతోంది. నేను సొంతంగా ఏ పని చేసుకోలేను, నా యొక్క ప్రతి పని మా అమ్మ తోటే చేసుకోవాలి సార్. సైడ్కు కూడా పొరలలేను సార్. నేను నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్, చాలా ఘోరంగా ఉంది సార్. మా ఇల్లు గడవడము, పవర్ వీల్ చైరు ఇప్పించగలరు సార్? పవర్ వీల్ చైర్ ఉంటే మేము కొద్దిగా ఇంట్లో చీకటి ప్రపంచం నుంచి బయట ప్రపంచం చూడగలము సార్ మేము. గవర్నమెంట్ జింటిక్ సదస్సుకు రీఛార్జ్కు నా యొక్క బాడీని దానం చేస్తా సార్. నా మీద నేను రీఛార్జ్ చేయండి సార్. ముందు తరాలు ఈ వ్యాధితో పుట్టొద్దు సార్. కొన్నేళ్ల క్రితం వరకు గోపాల్ తల్లిదండ్రులు కూలి పని చేసి కుమారుడి బాగోగులు చూసుకునేవారు. ఇద్దరు వృద్ధులు కావడంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. దీనికి తోడు గోపాల్ తండ్రికి మూత్రపిండాలు చెడిపోయాయి. డయాలసిస్ తప్పనిసరి. సోదరి భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో పుట్టింట్లోనే ఉంటోంది. రేషన్ బియ్యంతో పాటు ఆసరా పింఛనే ఆ కుటుంబానికి ఆధారంగా నిలుస్తోంది. ఒక కొడుకు 14 ఏళ్ల నుంచి మంచానుకున్నాడు సార్. నా భర్తకు కిక్నీల ప్రాబ్లం సార్. ఆయన 3 ఏళ్ల పొద్దు ఇక్కడికి ఇంటికాడనే ఉంటుంది సార్. నాకు ఇంకొక బిడ్డ, 2వ బిడ్డకు భర్త చచ్చిపోయిండు. తాగి భర్త చచ్చిపోయిండు. ఆమెకి 2 బిడ్డలు ఆయన నాకానే ఉంటుంది. సో కానీ నేను ఇంత కూలి నాలి, వాళ్ళని ఏదుకుంటా ఇంత కూలి నాలి, ఊళ్ళో తాతలని అడుకొచ్చుకొని వాళ్ళని పొదించుతున్నా సార్. నేను ఇప్పుడు నా పిల్లగానికి సేవ చేస్తున్నా. ఎవరన్నా దాతలు ఉంటే, గవర్నమెంట్ వాళ్ళే కానీ ఎవరే కానీ, నాకు మీద దయచేసి ఇంత సాయం చేయగలరు, సాయం మీద దండం చేసి చెప్తున్నా. గోపాల్కు అన్నం తినిపించడం దగ్గర నుంచి అన్ని పనులు కన్నతల్లి చూసుకుంటోంది. మంచంపైనే కాలం గడుపుతున్న బాధితుణ్ణి చేతులు పట్టి లేపినా ఫలితం ఉండదు. ఈ దయనీయ పరిస్థితుల్లో జీవితాన్ని వెళ్లదీస్తున్న తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.